వెంకీ నేను రేపు వెళ్ళిపోతున్నాను. నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏటీఎం రాబిన్ హుడ్ ఫ్రీ. వాడి తలరాతలో నా రోల్ పెద్దగా ఉన్నట్లేదు. ఏంటి సుందరం? ఒక వైటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎలాంటి వైటల్ ఇన్ఫర్మేషన్ అయినా పోలీసులు చెప్పు, నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? ఛే, మీతో పెద్ద తలనొప్పిగా ఉంది, సరే చెప్పు. మీరే చెప్పారుగా, బ్యాంక్ మీద పగమించుకున్న పాత వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చని. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఓకే సుందరం, ఇది ఇప్పుడు మన మధ్యనే ఉండాలి, మన ఇద్దరి మధ్యనే. ఓకే, డూ వన్ థింగ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ చెన్నై ఫ్లైట్కి 2 టికెట్స్ బుక్ చేయించు. నేను ఇది తర్వాత మాట్లాడతాను. ఓకే బాయ్. ఏంటి అయిపోయిందా? చిన్న పని గుర్తు వచ్చింది, కలుద్దాం. సిద్ధార్థ్, విశాఖ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే తీసిపెట్టాను. ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు. ఒక ఫోటో మాత్రమే ఇక్కడ దొరికింది, చూడండి. సిద్ధార్థ్, ఖరగ్పూర్ ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ టాపర్. 24 ఏళ్ల వయసులో ఈ బ్యాంకులో సిస్టమ్స్ మేనేజర్గా చేరాడు. ఏ బ్రాహ్మణ్ బాయ్. వెనుక అడ్రస్ ఉంది. సార్, స్టాఫ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. 20 లక్షల రూపాయలు కంప్యూటర్ ద్వారా దొంగతనం చేశాడన్న ఛార్జ్, అది జాయిన్ అయిన 3 ఏళ్లలోపే కేసు పెట్టకుండా వదిలేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడన్న ఏ వివరమో తెలియదు. డీజీఎం గారు ఏమన్నారు? ఇదే కదా అతను చెప్పింది. ఫోటో ఏమైనా? లేదు, అడ్రస్ మాత్రం దొరికింది. ట్రాజడీ ఏమిటో తెలుసా సార్? తమిళనాడు గవర్నమెంట్లో అందరూ గౌరవించేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఇతను. లెట్స్ సీ. నేను ఫిలిక్స్, బెజవాడ్ నుంచి వస్తున్నాను, సిద్ధార్థ్ ఫ్రెండ్ని. రండి బాబు, లోపలికి రండి. సిద్ధోళ్ళ ఫాదర్. సిద్ధు ఫ్రెండ్స్ అట. ఇదే సిద్ధు బెడ్రూమ్. ఫిలిక్స్ సార్, నాకు తెలిసి వ్యక్తి. నాకు కూడా. ఇదంతా ఇతను చేస్తుంటాడంటారా? నో, నెవర్. ఏటీఎం దొంగను ఒకటి చూశాడని చెప్పాను, అది వీడే సార్. 5 లక్షల రివార్డును మనం ప్రకటించాక వీడు చెప్పడానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని చూస్తే గుర్తుపడతావా? పడతాను సార్. నీకు అతని రూపం బాగా గుర్తుంది కదా? ఉంది సార్. గోపి సార్, ఇతన్ని స్కెచ్ ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్ళదు. ఓకే సార్. గో సార్. దొంగ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. మా నాన్నగారు మీ ఇంటికి వెళ్ళారు. అల్లుణ్ణి అడగాల్సిన ఇంటికి అపరాధిని వెతుక్కుంటూ వెళ్ళారు.
పక్కన షెర్లాక్ హోమ్స్ కూడా వెళ్ళాడట. నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు మీ ఇంటికి వెళ్ళడానికి. ఇండీసెంట్ గా ఉంటుంది కదా కోర్టు చుట్టూ తిరగడం. ఈసారి ర్యాంక్ లిస్టులో నీ పేరు ఉండాలని నేను ఎదురు చూస్తున్నాను. నన్ను డిసప్పాయింట్ చేయొద్దు. పోతే నా క్లాస్లో ఉన్నంత వరకు మాత్రం అల్లరి చేయొద్దు. Are you surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming? I presume you're using such a word that you've never heard. ఎక్కడికి వెళ్ళిపోయా ఒక మాట కూడా చెప్పకుండా? ఏంటి బాసు అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ అనే అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవా? నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా. సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్హుడ్ నేనే. అది నీకు తెలుసు. నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పోతే ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ. నేను వచ్చింది కూడా గమనించలేదా? ఏంటి సిద్ధు? వీటిని చూసావా? గత 3 రోజులుగా చేస్తున్నాను. ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ. క్రాస్ చెక్ చేస్తుంటే చాలా రిసిట్స్, చాలా పేమెంట్స్, ఎన్నో ఫేక్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో కొన్ని సస్పీషియస్ ఎంట్రీస్. $123 crores. 123 crore మిస్సింగ్. నిజంగానా? ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎవరికి చెప్పకూడదు అనిపిస్తుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది. మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలాసార్లు చెప్పా. ఆయనకి చెప్పు.